సిరివెన్నెల చిన్నపోయింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనకి లేడని తెలిసి చాలా బాధపడాల్సి వచ్చింది. ఆయన అర్థవంతమైనటువంటి సాహిత్యం, కేవలం సాహిత్యం సాహిత్యం కోసం కాకుండా, పాటలు పాటల కోసం కాకుండా, అర్థవంతమైన సాహిత్యాన్ని సినీ రంగానికి పరిచయం చేశాడు. సమాజ మార్పుకు ఉపయోగపడే అనేక సంకేతాలు ఆయన భావాలు కనిపించేవి. మాటల్లో, చేతల్లో, సాహిత్యంలో, పాటల్లో, అన్నింటిలోనూ ఆయన త్రికరణశుద్ధిగా ఆయన భావాలు కనిపించేవి. వారు నిజమైనటువంటి సహజమైనటువంటి విప్లవకర ఆలోచనతో ఉన్నటువంటి సీతారామ శాస్త్రి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం కళారంగానే చనిపోయింది, కళారంగం నష్టపోయింది, సమాజానికి కూడా నష్టం వచ్చింది. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పగల సంతాపం తెలియజేస్తూ వారికి, పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను.